మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు, మీ పేరు మీ నోట్ చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు. అలా ఎవరు గుర్తుపట్టకుండా ఎంతసేపు ఆడుకుంటారో వాళ్ళే విన్నర్స్. రెడీ? క్లారిటీగా ఉంది కదా? ఓకే, మీరు ఎవరికి ఫోన్ చేస్తారు? మీరు ధనుంజయ్. లెట్స్ కాల్ ధనుంజయ్. హలో హలో, ఎవరండి? ధనుంజయనా? అవునండి. మీ ఇప్పుడే మీ కాలర్ ట్యూన్ విన్నాను, అది మీరేనా పాడింది? అవునండి. మీరెవరు? మై నేమ్ ఇస్ వైజయంతి ఫ్రమ్ వైజాగ్. ఓకే. యాక్చువల్లీ ఎమ్మెల్యే పాట మీరు ఎవరిని అడిగి పాడారండి, నాకు అర్థం కాదు. మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటుంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ ఎమ్మెల్యేస్ అందరికి. అసలు మేము అందరి మీద కేసెస్ వేయాలనుకుంటున్నాము. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంతా పర్మిషన్ తీసుకుని పాడాలి కదా. ఎవరిని అడిగి అలా పాడారని మీరు చెప్పాలి కదా, లిరిసిస్ట్ గానీ మ్యూజిక్ డైరెక్టర్ గానీ. యూ షుడ్ టాక్ కదా ఫస్ట్. అలా తప్పండి, ఏదిస్తే అది పాడితే ఎలా అండి ఇక్కడ? డెఫినెట్ గా ఇక్కడ ప్రాబ్లం అవుతుందండి. ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే వాట్ ఇస్ దిస్? ఇప్పుడు నిన్న అసెంబ్లీలో కూడా గొడవ అయిందండి దీని గురించి. ఈ సాంగ్ గురించి అండి, మీకు ఏమైనా ఐడియా ఉందా దీని గురించి? అసలు సో దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్, యూ షుడ్ డెఫినెట్లీ లుక్ ఆన్ టు దిస్ అండి. మేము యాక్షన్ తీసుకుంటాం తర్వాత. మీరేం సంజాష ఇచ్చుకుంటారు? ఒక్క నిమిషం ఆగండి. పాట మాట్లాడితే గుర్తుపెడతావు, సిగ్గు లేదు నీకు? మాట్లాడితే కాసేపు ఆగి మాట్లాడచ్చు కదా, చంటే అంటుంది. ఎవరుది? ఎవరు మాట్లాడారు? వైజంతి. ఎవరు ఇప్పుడు అసలేం ట్విస్ట్ ఏంటంటే, నీతో మాట్లాడింది ఎవరు అనేది గుర్తుపట్టు. గుర్తుపట్టలేకపోతున్నా, వాయిస్ అసలు గుర్తుపట్ట. మా గుర్తుపట్టు ఏమైనా పాట పాడండి, గుర్తుపట్టేస్తుంది. పాటల్లో పా కూడా రాదు నాకు. ఏమైనా పాట పాడండి. నీకు తావచ్చా? నీకు ఉప్మాలో జీడిపప్పు వచ్చిందా? అసలు ఎవరు ఉప్మా తిన్నారా మీరు? ఎవరు గుర్తుపట్టమ్మా, డోంట్ వేస్ట్ టైం. ఓకే, హలో. గుర్తుపట్టలేకపోయా? గుర్తుపట్టలేదా? ఇంకా సరే అయితే. ఓకే, రైట్, సో మచ్. బై బై. బై. ఓకే, టాటా. బై బై. చెప్పి ఒక్క నిషాగు, ఇప్పుడు పర్ఫెక్ట్ గా గుర్తుపట్టు. హలో ధనుంజయనా? రమ్యనా? గుర్తుపట్టలేదు. ఇదిగో నీ నీ ఫ్యాన్స్ అందరూ నీకు హాయ్ చెప్తారంటే ఒకసారి హాయ్ చెప్పబా. హాయ్. ఇదిగో మా వాళ్ళ కోసం ఒకసారి పాట వేసుకో. ఎమ్మెల్యే పాట. ఎమ్మెల్యే సాంగ్. ఓరసూపుచ్చినావే, ఓరగాని జిందగీని మార్చినావే, బోరబండ బోరులోకి తోసినావే. ఓయే ఓయే, గంటిమయ సమ్మలాగా దొరికినావే, గంటిపేట మంచినావే. సంపేతే సంపేయే. దట్ వాస్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ ధనుంజయ్. యు ఆర్ మై ఎమ్మెల్యే, యు ఆర్ మై ఎమ్మెల్యే, మై లవ్లీ ఏంజెల్. ఎవరికి ఫోన్ చేస్తారు మీరు? డామినికి. డామినీ. ఓకే, లెట్స్ కాల్ డామినీ. డామినీ పేరు తగ్గట్టే ఉంటుంది కదా. క్యూట్ ఉంటుంది. పట్ట బుట్టి ఎత్తిన పిల్ల కాడా నిన్ను పచ్చి ప్రాణాలని. హలో హలో. హలో హలో హలో, దామిని గారండి? ఎవరండి? దామిని గారు. మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్. దామిని గారండి. ఎవరు మాట్లాడుతున్నారు? దామిని గారు, పచ్చి పొట్టు దామిని గారండి. మోహన. ఎలా నువ్వు మొత్తం గ్యాంగ్ లో నువ్వే గుర్తుపట్టావు అనుకుని నీకు చేస్తే నువ్వు దామిని. చాలు చాలు, పచ్చి బుట్ట నువ్వు గట్టిగా ఆ స్ట్రెస్ పెట్టినందుకు బొత్తి వక్రాణించినందుకే నాకు అర్థమైపోయింది. అదేం పేరు పచ్చబుట్టు దామినే? నేను గుర్తుపట్టానంటే నాకే అసలు ఆశ్చర్యంగా ఉంది. అదే అదే, నేను కూడా నమ్మసఖ్యంగా లేదు నాకు నువ్వు గుర్తుపట్టావా అని. అసలు మేము అదే షాప్ లో బ్రెయిన్ లేని వాళ్ళు ఎలా తొందరగా గుర్తుపెట్టి? అలా కాదు చెంటి గారు. దామిని, వెరీ గుడ్ దామిని. హ్యాపీ బర్త్డే దామిని. వెరీ వెరీ గుడ్ గర్ల్. ఎంజాయ్ చేస్తున్నారా? అసలు మామూలుగానా, నీతోటి ఇంకొకరు మాట్లాడతారు, వాళ్ళ పేరేంటో చెప్పు, అప్పుడు నీకు చాక్లెట్ ఇస్తా.
ఓకే, చాక్లెట్ ఎలా పంపిస్తారు? కొరియరా? బై పోస్ట్. బై పోస్ట్, వావ్. హలో హలో దామిని గారు, మీకు ఇంత క్లారిటీ ఎందుకండి మీకు? అసలు ఒకసారి మళ్ళీ మాట్లాడండి. మళ్ళీ మళ్ళీ మాట్లాడడానికి మేము ఇక్కడ ఊరికే కూర్చున్నాము. అసలు ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఇద్దరు కూడా చెప్పాలి. నేను వీళ్ళని నేను అట్లీస్ట్ వారంలో 5 రోజులైనా కలుస్తాను. వీళ్ళు నన్ను ప్రాంక్ చేద్దామని నాకు ఫోన్ చేస్తే నేను గుర్తుపట్టలేనా మాత్రం వీళ్ళని? థ్యాంక్ యూ సో మచ్ దామిని. ఇప్పటి వరకు నేను నీకు మాత్రమే బ్రెయిన్ లేదనుకున్నాను. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వీళ్ళిద్దరికి కూడా లేదనమాట. అంత తొందరగా గుర్తుపట్టినందుకు నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. నేను పాట పాడతాను, చచ్చినట్టు విను. పాడండి పాడండి. ఓ ప్రియతమా ప్రియతమా, నిన్ను ఫ్రిలిచింది గ్రానమై వ్రెను గ్రానమై నా ప్రాణమై నామ్రది. హలో హలో దామిని, నామ్రది నిన్ను ఫ్రిలిచింది గ్రానమై వేణు గ్రానమై, వింటున్నావా? నా గ్రానమై ఎవరివో నువ్వు నేనెరగలేను. హలో హలో దామిని, హలో. థ్యాంక్ యూ సో మచ్ దామిని, చాలా తొందరగా గుర్తుపెట్టి వీళ్ళని ఓడించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మొత్తానికి అదిరిపెట్టినట్టుగా ఆడేసి ఎవరు గెలిచారు చెప్పాలి. రమ్య. వాట్ ఏ జెన్యునిటీ. ఏ మదర్ తెలుసా? పోన్లేండి, నా ప్రాంకాలు నా ఇష్టంలో. రమ్య గెలిచింది కాబట్టి ఆవిడ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టింది.